మీ అర్హతకు ఎంపీపీ బరాబరే అనుకున్నారా? జిల్లా బడ్ చైర్మన్ అని ఎక్స్పెక్ట్ చేసినా కానీ అది కాలేకపోయారు. ఒక స్వర్ణమ్మ గారికి అయితే కరెక్ట్ ఉంటది గనుక ఇక్కడ అందరిని కలుపుకొని పోతది. చాలా అనుభవం ఉన్న వ్యక్తి అది. సరే సరే చెప్తున్నారు కానీ प्रतिपक्ष रोजोन इकड़ो गुंतको अद मन విద్య వైద్యం పేదోనికి అందుబాటులో ఉన్నాయా? స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయ్యింది. ఇంత మంచి పరిపాలన పేదవారికి పంచింది ఏ రాష్ట్రంలో ఎవరు వస్తున్నారు? అప్పులు కూడా అంతైనే మరి మీరే డెవలప్‌మెంట్ చేస్తే అప్పైందంటరి. విద్య వైద్యం ఎంత కనమెరలో ఉందనుకోవచ్చు? వచ్చే సంవత్సరం వరకు గవర్నమెంట్ స్కూల్ స్ట్రెంత్ ఎంత పెరుగుతుందో చూడండి. నా సపోజ్ మీరన్న మీ గ్రామంలో ఒక్కలకి ఏమన్నా ఆపద వస్తే కనీసానికి వాళ్ళకు ఉన్నది అరే కురం అయితే అలా పాయకురం అమ్ముకోవాల్సిందే. ఈ రోజు 2000 రూపాయల ఆసరా పింఛన్ ఇచ్చిండ్రు. ఇయాల పేదవారిని కాపాడుతున్నాడు కదా. ఉచితాలు మంచి. మీరు ఇలాలే రాబోయే రోజులల్లా రాష్ట్రం ధనిక రాష్ట్రం అవుతది. దానికోసం మనకి దిశగానే ప్రజలకు పంచుకుంటా పోతున్నాడు. సామాన్యుని జీవన విధానం అక్కడనే ఉంది కదా సార్. డబ్బు గల ఉన్న రాష్ట్రం ఉంటే పేదలకు ఎట్లా పంచాలనే దిశగానే బీఆర్ఎస్ పెట్టిండు మా కేసీఆర్ గారు. ప్రభుత్వం రావడంతోన రూపురేఖలన్నీ మారిపోయాయి. ఈ రోజుల్లో మరి ఎలక్షన్స్ బాగా కాస్ట్ అయినాయి కదా సార్. ఎట్లా ఇదంత పరిస్థితి? తెలంగాణ రాష్ట్రం ఈరోజు మొత్తం వేగవంతంగా భారతదేశంలో మొట్టమొదటి స్థానంలో నిలిచింది. ఈరోజు పేదోనికి అధికారం అందే అవకాశం ఉందా? ఇప్పుడు ఉత్తర భారతదేశాన్ని ఏదే మహత్వం చూసినా వాళ్ళు చేయాల్సింది. వాళ్ళు ఉత్తర భారత వెళ్తాను, మీరు ఇక్కడ వెళ్తాను.